ఈరోజు ఆడారు తులసిరా గారు అలాగే వాళ్ళ అబ్బాయి నేను ఆడారు ఆనంద్ కుమార్ అలాగే మా అక్కగారు రామకుమారి గారు అలాగే మా బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు వైసీపీలోకి చేరడం జరిగింది. ఈ వైసీపీలోకి చేరడం ముఖ్య కారణం ఏంటంటే స్వలాభం ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మీ రైతుల్ని మీ డైరీని కూడా నేను అన్ని విధాలుగా ఆదుకుంటాను. మేము ఆయనకి ఒకటే చెప్పడం జరిగింది, సార్ ఇప్పటికి వచ్చి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు. మీరు ఎలక్షన్లో కూడా మీ అంతట మీరే అన్నారు 4 రూపాయలు పాలకి ఒక లీటర్ పాలకి ఇస్తానని. అది నిజంగా మా అందరికి కూడా చాలా ఆనందం, అది మా డైరీకి కూడా మీరు ఇస్తానన్నారు. ఈ అన్ని కారణాల వలన ఆయన పాలన, ఆయన విధానం, ఆయన మంచితనం, ఆయన మమ్మల్ని ఆదరించే విధానం ఇవన్నీ మేము ఆలోచించి ఈరోజు వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా మేము ఆయనకి రుణపడున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా మీ పార్టీకి మా ప్రాణం పోయినంత వరకు కూడా ఈ పార్టీకి మేము కష్టపడి నిలబడతామని ఈరోజు ఈ ప్రెస్ ముందు మేము చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఆయనకి మేము రుణపడి ఉంటామని మళ్లీ మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాజకీయ చరిత్రలో నా దృష్టిలో ఇదే మొదటి రోజు అనిపిస్తుంది. ఎందుకంటే 22 సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఉన్నాను, కానీ ఈరోజు నాకు కలిగిన భరోసా ఎప్పుడూ ముందు కదగలేదు. ఈరోజు ఇప్పటి వరకు ఏంటంటే పూర్తిగా విశాఖ డైరీ మీద ఆధారపడే మేము ప్రజల్ని ఆదుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు సీఎం గారు, మన ప్రీతం నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు భరోసా ఇచ్చారు, రైతుల్ని తప్పకుండా మేము ఆదుకుంటాం, రైతుల పక్షం మేము ఉంటామని చెప్పి ఈరోజు ఆయన చెప్పడంతో చాలా ధైర్యం కలిగింది. ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ మేము మా రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నామని చెప్పి ఈ సభముఖంగా తెలుపుతూ, ఏదైతే రైతు గురించి పాటు పడుతున్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చి మేము మరి మా ఆనంద్ అన్నట్టు మా ఊపిరి ఉన్నంత వరకు మేము ప్రజలకి సేవ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు వరకు రైతులకి ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖ డైరీయే రైతులను ఇప్పటి వరకు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు మరి 12,500 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారంటే నిజంగా రైతుకి ఏరువాకటమి సమయంలో ప్రతి రైతు కూడా ఎక్కడ అప్పు దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మరి ఈ డబ్బు వాళ్ళకి పూర్తిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విత్తనాలు కొనుక్కోనందుకైతేనేమి, కూలీలకైతేనేమి, అన్ని విధాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అప్పుల పాలు అవ్వకుండా కొంత వాళ్ళు క్షేమంగా ఉంటారని చెప్పి నా ఆలోచన. నాన్నగారు మాకు పూర్తి స్వతంత్రం ఇచ్చారండి, ఆయన పెద్దవాళ్ళు అయ్యారు. సో మా నిర్ణయాలు మమ్మల్నే తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా మా తమ్ముడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇప్పుడు కూడా 2013 నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆయన ఏ పాలిటిక్స్లో కూడా డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు రాలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఆరోగ్యరీత్యా ఆయన పూర్తిగా పక్కొచ్చారు. నేను అక్క మేము మా బోర్డు డైరెక్టర్స్ అందరూ వచ్చామంటే ఆయన ఆశీస్సులతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అందుకని ఏంటంటే కాకపోతే ఆయన ఆరోగ్యరీత్యా ఈరోజు ఆయనకి 82 సంవత్సరాలు కాబట్టి ఆయన ఎక్కువ దూరం రాలేరు ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు గౌరవపూర్వకంగా కంపల్సరీగా ఆయన కలడం కూడా జరుగుతుంది.